హాయ్ డార్లింగ్ అని పిలుస్తున్నారా డార్లింగ్ డార్లింగ్ అంటూ అమ్మాయిలు వెంట పడుతున్నారా అయితే మీరు జైలుకే మీపై క్రిమినల్ కేసులే ఏంటి డార్లింగ్ అని పిలవడం తప్ప అంటే తప్పు మాత్రమే కాదు లైంగిక వేధింపు అంటుంది కలకత్తా హైకోర్టు పరిచయం లేని మహిళను డార్లింగ్ అని పిలవడం వేధింపుల కిందికే వస్తుందని తెలిపింది జానక్రామ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ మీద శుక్రవారం విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది కొంతమంది అబ్బాయిలు ఆడవారిని డార్లింగ్ అని పిలుస్తారు వారితో ఉన్న చనువు కారణంగా ఇలా మాట్లాడతారు అలా పిలవడం అభ్యంతరం లేకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు అదే తెలియని వారిని మాత్రం డార్లింగ్ అని పిలిస్తే కష్టాలు తప్పవు అలా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ను ఓ వ్యక్తి డార్లింగ్ అని పిలిచి జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై ఒకటిన అండమాన్ లోని మయాబందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా జానక్రామ్ అనే వ్యక్తి ఓ లేడీ కానిస్టేబుల్ ను ఉద్దేశించి డార్లింగ్ అని పిలిచాడు డార్లింగ్ చలానాలు ఇవ్వడానికి వచ్చావా అంటూ మాట్లాడాడు దీనిపై మండిపడిన లేడీ కానిస్టేబుల్ అతని మీద కేసు పెట్టింది ఈ కేసును విచారించిన కోర్టు జానక్రామ్ వ్యాఖ్యలను తప్పుపట్టింది నైట్ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ ను పట్టుకుని తాగిన మత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆగ్రహం వ్యక్తం చేస్తూ జానక్రామ్ మూడు నెలలు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది దీంతో కోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ రామ్ హైకోర్టును ఆశ్రయించాడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అదనపు జిల్లా జడ్జి కూడా దోషిగా తేల్చారు దీంతో జానక్రామ్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా జానక్రామ్ పై దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పుతో కలకత్తా హైకోర్టు ఏకీభవించింది అయితే మూడు నెలల జైలు శిక్షను నెలకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది అయితే ఈ హైకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి డార్లింగ్ అని పిలవడం తప్పే అయినా జైలు శిక్ష విధించడం చాలా కఠినమని హెచ్చరించి వదిలేసే ని కొంతమంది అభిప్రాయపడుతున్నారు నైట్ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ ను తాగిన మత్తులో డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపేనని అంటుంది న్యాయస్థానం